పార్టీ ఆవిర్భావం సందర్భంగా 21 ఇయర్స్ వెళ్ళిన సందర్భంగా కార్యక్రమం హెచ్ఐసిసిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అన్ని కమిటీలు ఫుడ్ కమిటీ కానీ డెకరేషన్ కమిటీ కానీ సిటీ అలంకరణ అదేవిధంగా అన్ని కమిటీలు బాగా పనిచేస్తున్నారు. మరి 27వ తేదీ నాడు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించబోతున్నాం. మరి దాదాపు 21 ఏళ్ళ సందర్భంగా ఈ కార్యక్రమం ఓన్లీ ప్రతినిధుల సభ మట్టుకే పెట్టడం జరిగింది. ఈ ప్రతినిధులు అందరూ కూడా ఆ రోజు ఉదయాన్నే 10 గంటలకు వచ్చి ఎన్రోల్ చేసుకుని మరి అందరూ కూడా 11 గంటల వరకు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. మరి దీనికి సంబంధించి మేమందరం కూడా స్టేజ్ కానీ టోటల్ లోపల అలంకరణ విషయంలో అన్నీ కూడా దాదాపు మేము దగ్గరుండి చూసుకుని మా కమిటీ బాలమల్లి గారు, నేను, మరి అదేవిధంగా పల్లరాజశేఖరరెడ్డి గారు, మేమందరం కూడా ఈ కమిటీ ఎప్పటికప్పుడు అన్ని కమిటీలతో చర్చించుకొని మరి ఘనంగా చేయాలి, బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పేసి ఈ కమిటీ ద్వారా మేమందరం కూడా అందరిని కలుపుకొని దాదాపు 3000 మంది ప్రతినిధులు రావడం జరుగుతుంది. ఈ 3000 మంది ప్రతినిధులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ జరిగింది. వాటర్ కానించి అక్కడికి బటర్ మిల్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మధ్యాహ్నం ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు దగ్గర ఉంచుకుంటున్నాం. ఇది అవుట్డోర్ కాదు, ఎండాకాలం కాబట్టి ఇండోర్లో చేయడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద కార్యక్రమానికి అందరూ కూడా అతిథి మహారాజులు అందరూ కూడా రావటం, మరి అదేవిధంగా నేషనల్ మీడియా అందరూ కూడా రావటం ఈ విధంగా నెరవేర్చడం జరుగుతుంది. మా తరఫున మేమందరం కూడా ఈ క్లీనింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాం. మేమన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేలు కానీ, స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు కానీ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి గారు కానీ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింబుపూరి రాజు గారు కానీ, ముగ్గురు జిల్లాలకు సంబంధించిన ఇది ఈవెంట్ కాబట్టి ముగ్గురు జిల్లా అధ్యక్షులు కూడా కార్యక్రమం ఎవరిది పరిధి తగ్గట్టు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే దీనికి ఈ కార్యక్రమానికి మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్ని కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కమిటీలు ఏర్పాటు చేసి ఆయన అన్ని కమిటీలు పరిశీలిస్తూ జరిగింది. మరి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీలన్నీ కూడా పనిచేస్తున్నాయి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. మరి ఈసారి బ్రహ్మాండంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతినిధులందరూ కూడా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను.